అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాయింటిహరివిల్లు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మీకు నేను ప్రత్యేకంగా ఈ వీడియో వచ్చేసి మీకు అందరికి శుభాకాంక్షలు చెప్పాలని చేశానండి. మీకు అందరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, మీకు అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. అలాగే మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మీ కోరికలన్నీ తీరాలని, మీ కళలన్నీ నెరవేరాలని, మీ కుటుంబ సభ్యులు మీరు సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సోదరి. ఇది చూడండి మా మందారం మొక్క. ఇంత ఉన్నప్పుడు తెచ్చేసాను, 6 నెలలకే చూడండి ఎంత హైట్ పెరిగిపోయిందో. ఇలా కూర్చోడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎన్ని పూలు పూస్తాయోనండి. ఇదంతా మా బాల్కనీ అండి. ఇదంతా నార్త్ సైడ్ ఉందన్నమాట, ఈస్ట్ సైడ్ ఇంకా పెద్దగా ఉంది. మీరు ఇంకో వీడియోలు చూసుంటారు కదా, ఇదంతా ఒక వీడియోలు చూసారులేండి. ఇదంతా నార్త్ సైడ్, అప్పుడు చిన్నగా ఉన్నది చూడండి మొక్క. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిందో. నాకు ఇష్టం అండి మందారం మొక్కలు. బయట ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఆ లాస్ట్ ఒకటి వైట్ ఉంది. చూస్తున్నారు కదా నా మీద ఎట్లా పడుతుందో. పూజ అయిపోయిందండి మీది. మీరందరు గుడికి వెళ్ళొచ్చారా? నేనైతే గుడికి వెళ్ళలేదండి, ఫుల్ రష్ ఉంటారు ఉదయాన్నే. మామూలుగా అయితే మేము ప్రతి సంవత్సరము 4కే వెళ్తామండి, తెల్లవారుజామున 4కే వెళ్ళి ఇంట్లో పూజ చేసుకునేసి 4కే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం. కానీ సంవత్సరం వెళ్ళలేదండి. ఈవినింగ్ వెళ్తే సరిపోతుంది కదా, ఎందుకు ఫుల్ రద్దీ ఉన్నప్పుడు వెళ్ళడం ఎందుకు? సాయంత్రం పూట అయితే ఇంకా బాగా కనిపిస్తాడు కదా అనేసి సాయంత్రం వెళ్ళాలని అనుకుంటున్నామండి. మీరందరు వెళ్ళొచ్చారండి? నేను ఇంకా వెళ్ళలేదు, ఇంట్లోనే చేసుకున్నానండి. ఇంట్లోనే ఈరోజు శనగపప్పు పాయసం చేశాను, స్వామివారికి నైవేద్యంగా పెట్టానండి. మీరేమేమి చేశారు కామెంట్ చేయండి అండి. అదండి ఈరోజు వీడియో, చిన్నటి వీడియోనే కానీ మీకు అందరికి శుభాకాంక్షలు చెప్పాలని చేశాను. బాయ్ అండి.